క్యా మమ్మీ ఇక్కడ అదో వస్తుంది రెడీ మా రెడీనా మీరు ఆ రెడీ నేను కూడా రెడీ అయిపోయా చెయ్ మొబైల్ తీసుకున్నావా తీసుకున్నాను మా వాటర్ బాటిల్స్ ఇదో అక్కడ ఉన్నాయి శిశు ఏం మర్చిపోలేదు కదా వెళ్ళామా ఎందుకు ఎక్కడ కనుకుంటున్నారా మేము ఎగ్జిబిషన్ కి వెళ్తున్నామండి సో మీటర్ లా అక్కడ కంటిన్యూ చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరామన్నమాట ప్రెజెంట్ అయితే కార్ లో ఉన్నాము వెనకలు చూడు రెండు బుడ్డ మొహాలు ఇట్లనే నా వైపే చూస్తున్నాయి అపో సరేలే శిశు ఎగ్జిబిషన్ లో బాగా ఎంజాయ్ చేస్తావా నువ్వు చాయా రావును తిరుగుతా ఆ జెయింట్ వీల్ ఎక్కుతుందంట చూద్దాము శిశు కేకలు అన్ని మీకు వినిపిస్తాను బై బై భయం కాలేదంట అక్కడికి పోయి చూద్దాము భయపడతారు భయపడరు సరేనా రండి లోపలకైతే వచ్చేసామండి లోపల చాలా అంటే చాలా బాగుంది చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ ఈసారి ఎగ్జిబిషన్ ఏమిటంటే రకరకాల జంతువులు పక్షులు ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తుంటే పాములు ఉన్నాయి తొండలు ఉన్నాయి అలాగే బర్డ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే మా పిల్లలైతే ఇంకా వాటితో పాటు అసలు కొద్దిసేపు చాలా ఎంటర్టైన్ అయ్యారన్నమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అసలు మెంబర్ ఆఫ్ అండి ఇక్కడ చూడండి మీరు చూస్తున్నట్లయితే ర్యాట్స్ బర్డ్స్ చాలా రకాల బర్డ్స్ పెట్స్ అనిమల్స్ చాలా ఉన్నాయండి శిశిర అయితే ఇంకా వెళ్దామన్నా కూడా లోపలికి రావట్లేదు వీటితోనే ఉందన్నమాట ఇక్కడైతే మీరు చూస్తున్నట్లయితే రకరకాల కోళ్ళు ఉన్నాయి ఆస్ట్రిచ్ ఉన్నాయి బాతులు ఉన్నాయి ప్యారెట్స్ ఇది చూడండి ఆ ఫుడ్ కోసం ఏం కుస్తీ పడుతుందో ఇలా చూస్తూ పోతే చాలా రకాల బర్డ్స్ అయితే మేము ఫోటో తీసామండి చాలా బాగున్నాయన్నమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక అంకుల్ పామ్ మెల్లో వేసుకున్నాడు ఇక్కడైతే నేను కొన్ని స్పైసెస్ తీసుకున్నానండి బిర్యానీలోకి కావాల్సినటివి అలాగే వీటితో బిర్యానీ కూడా వండుతాను వీలైతే మా ఇంటికి రండి బిర్యానీ తినేకి ఈడ చూడు వీడు ఏం తీసుకున్నానని చెప్పి చెక్ చేస్తున్నాను అనమాట సోను ఏం లేవు లేదా తినేకి ఏం తీసుకోలేదు కానీ అని చెప్పాను వాడు నాతో గొడవ పడుతున్నాడు ఇక్కడ శిశిరా వాళ్ళు అయితే నాకు అవెక్కి ఇవెక్కి జెయింట్ వీల్ ఎక్కని ఓ సతాయిస్తున్నారనమాట సో వాళ్ళ సంగతి ఎంతో చూద్దాం పదండి చూడండి ఎంత హ్యాపీగా వెళ్తున్నారో అక్క చెల్లెలు ఇద్దరు ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ అనేది ఎక్కించామండి పిల్లలకి నాకైతే చాలా భయం అనమాట ఇలాంటివి సో శిశ్రా వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి మనం చూద్దాము ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు బాగా ఇప్పుడైతే హ్యాపీగా కూర్చుంది చూద్దాం అయ్యో చూడండి శిశిరా ఎలా అరుస్తుందో చాలా నేనైతే చూస్తూనే చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను వాళ్ళైతే బాగా కేకలతో ఎంజాయ్ చేశారనమాట సో ఫైనల్లీ అయిపోయింది కిందికి వస్తున్నారు ఎలా ఉందో ఒకసారి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అవును శిశు నీకేమన్నా భయం వేసిందా నీకు చాయా అమ్మ నాకు చాలా భయం వేసింది ఇది కూడా దొంగది నన్ను పట్టుకొని నడిచింది ఇప్పుడు ఏం భయం లేదంట భయం లేదు అవునా శిశు అలా చెప్పకూడదు కదా సో ఫైనల్లీ ఛాయా చూడండి అసలు చాలా భయం వేసింది అని చెప్తుంది కానీ పిల్లలు కొంచెం మనం పెద్దవాళ్ళని పెట్టి అలాంటివి ఎక్కిస్తే వాళ్ళకి భయం అనేది వెళ్ళి ధైర్యం అనేది వస్తుందన్నమాట ఇక్కడ మా పిల్లోడు భరత్ అనే అబ్బాయితో ఎక్కించి పంపించానండి చాలా థ్రిల్గా ఫీల్ అయ్యారు మా శిశు అయితే అసలు చాలా హ్యాపీ ఫీల్ అయింది ఇక్కడ ఈ అక్క కూడా అంతే చాలా బాగుండింది అని చెప్పింది ఆ అక్క మన సబ్స్క్రైబర్ అనమాట సో ఫైనల్గా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఏమెక్తారో చూద్దాం ఒకసారి సో భరత్ ఫస్ట్లో భయం వేసింది మేడం తర్వాత అలవాటు అయిపోయింది ఇక్కడైతే మేము దీన్ని అందరం ఎక్కామన్నమాట ఫ్యామిలీ మొత్తము చాలా హ్యాపీగా అనిపించింది సో నాకైతే కొద్ది భయమే అనిపించింది ఇది కూడా కానీ ఎప్పుడు భయపడతా ఉంటే ఎలాగని చెప్పి దీన్ని అయితే నేను కూడా పిల్లలతో పాటు ఎక్కాను పిల్లలు అయితే మస్త్ ఎంజాయ్ చేశారండి వెనుకలు ఉన్న వాళ్ళంతా మన సబ్స్క్రైబర్సే అండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట సో ఇక్కడ మధ్యలో ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు ఈ అబ్బాయి కూడా మన సబ్స్క్రైబరే దగ్గరుండి మళ్ళీ ఎక్కించాడనమాట ఆ అబ్బాయి ఇదైతే ఫ్రీగానే ఎక్కించారండి పాపం వాళ్ళు వాళ్ళ అంటే ఏమంటారు వాళ్ళ ప్రేమతో మాకు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా అనిపించింది వీళ్ళందరూ ఒక బ్యాచ్ అనమాట వీళ్ళంతా మన సబ్స్క్రైబర్సే చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళని చూస్తుంటే అసలు ఏమంటే లేట్ నైట్ వెళ్ళామండి మొత్తం అంతా ఇంటికి వెళ్ళిపోయారు జనాలు మేము అప్పుడు టైం నాకు తెలిసి 10 అయ్యింది
అయిందన్నమాట. సో ఫైనల్గా పిల్లలు అయితే వాటర్లో వెళ్తాం మమ్మీ అని చెప్పారు. వాటర్ బోట్ ఎక్కించాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు శిశు. చూడు వాళ్ళక్క కష్టపడుతుంటే ఎంత బాగా కూర్చొని ఉందో. ఛాయ ఏమో నూకుతూ ఉంది అన్నమాట దాన్ని ముందుకి. ఇప్పుడేమో ఈమె హాయ్ చెప్తుంది. సో హ్యాపీగా ఫీల్ అయిందనమాట శిశిర. ఇక్కడ శిశిర ఏడుస్తోంది ఎందుకంటే వాళ్ళ బోట్ గోడ గుద్దుకుందని చెప్పి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న వాళ్ళు వీళ్ళు మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ అన్నమాట. వీళ్ళు బాగా చూస్తారంట మన ఛానల్ని. సో వాళ్ళతో ఒక ఫోటో దిగామండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పీచ్ మిఠాయి ఛాయాకి చాలా ఇష్టం అన్నమాట. సో అడిగింది మమ్మీ నాకు కావాలని చెప్పి. ఒకసారి పిల్లలు సరదా పడతారు కదా అని చెప్పి ఇది కూడా వీడియో తీసామన్నమాట. పిల్లలు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని. ఛాయ కోసం చూస్తే మా భరత్ అటు మల్లుకొని దొబ్బేస్తున్నాడు నోట్లోకి. ఎలా ఉంది అంటే తీయగుంది మేడం అని అంటున్నాడు అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలతో. పిల్లలకి ఇలాంటివే కదండి చిన్న చిన్న ఆనందాలు. చాలా హ్యాపీగా భలే సరదాగా అనిపించింది. సో శిశిర అడుగుతుంది ఇంకొకసారి తీసుకెళ్ళు మమ్మీ అని చెప్పి. చూద్దాం ఇది ఇంకా కొద్ది రోజులు ఉంటే తీసుకెళ్తానని చెప్పాను. ఇక్కడ శిశిర అయితే పాప్కార్న్ ఫుల్గా వేసేస్తుంది అనమాట. నాకు ఇవ్వవే అని అడిగాను. సో నేను ఇవ్వను, ఇది నాకు కొనిచ్చా డాడీ, నీకు ఇవ్వను అని వార్నింగ్ ఇస్తుంది నాకు. సో ఇక్కడైతే వెళ్ళిపోతుంది. ఇక్కడ మరి నా కోసం పీచ్ మిఠాయి అయితే తీసుకొని వచ్చి ఇస్తుంది ఎందుకంటే తన పాప్కార్న్ అంటే ఇష్టం, ఛాయ పీచ్ మిఠాయి అంటే ఇష్టము. తినేదేమో అలాగే ఉంది, ఛాయ అదేమో తినేసింది అనమాట. పుల్లో ఒకటి నా చేతికి ఇస్తుంది. సో నీదేం నాకు వద్దులేవే అని చెప్పి రిటర్న్ ఇచ్చేసాను. ఇక్కడ శిశిర తీసుకున్నాను తిను మమ్మీ అంటే ఒక బయట తీసుకొని తిన్నానమాట. చాలా బాగా అనిపించింది. ఇవి చిన్నప్పుడు జ్ఞాపకాలు. పీచు మిఠాయి ఎక్కడన్నా కనిపిస్తే తీసుకొని వాళ్ళు ఎవరు చెప్పండి. చాలా బాగా అనిపించింది. సో గుడ్ మెమొరీ అనమాట ఇది కూడా. ఫైనల్గా మా వాళ్ళు వేడిగా ఉందని చెప్పి ఐస్ క్రీమ్ తిందామన్నారు. ఈ ఐస్ క్రీమ్లో అన్న ఐస్ గడ్డ పైన పెట్టి దాన్ని తురుముతున్నాడు అనమాట. ఇదంతా ఒక గ్లాస్లో కలెక్ట్ చేసి దబా దబా ఒక బుల్ల పెట్టి కొట్టేసి దాంట్లోకి మనకు కావాల్సిన ఫ్లేవర్ని వాళ్ళు వేసిస్తారనమాట. సో ఈ విధంగా అయితే మేము తీసుకున్నాము. స్ట్రాబెర్రీను ఏదో వేపించింది మా ఛాయ దగ్గరుండి. నాకేం వీటి ఫ్లేవర్స్ పెద్దగా అనిపించవు కానీ పిల్లలు ఇష్టపడతారు కదండి కలర్స్ కలర్స్ అనేటివి. సో వాళ్ళ కోసం తీసుకున్నామన్నమాట. ఫైనల్గా అవుట్లుక్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూసేద్దాం. వావ్, అనుకున్న దానికంటే నాకు తెలిసి బాగా కలర్ఫుల్గా ఉంది. సో నాకు ఇవ్వనంటుంది. నేనైతే లాగేసుకున్నాను ఛాయ చేతిలో నుంచి. వావ్, చాలా బాగుంది జ్యూసీ జ్యూసీగా కూల్ కూల్గా. శిశిర అయితే ఇటు పక్కకు లేదనమాట, పక్కనుంది. ఏం లేదండి ఈ ఐస్ క్రీమ్ ఇలా ముంచడం, నాకోవడం, ఇలా ముంచడం, జూకడం అంతే అండి. ఐస్ క్రీమ్ తినడం మా దగ్గర నుంచి నేర్చుకోండి. మళ్ళా ఇక్కడ పిల్లలు అయితే కన్నా కొద్దిగా రింగ్స్ వేద్దామని చెప్పి వచ్చారనమాట. అక్కడ పిల్లలు మనకు తెలిసిన వాళ్ళు అయ్యండి, చాలా రింగ్స్ ఇచ్చారు. బట్ మా బ్యాడ్ లక్ మేము ఒక్క రింగ్ వేయలేకపోయినామండి అసలు. అందుకే అప్పుడప్పుడు ఇలా విసిరేటివి ఇంట్లో ఏదన్నా సామాన్ల మీద ప్రాక్టీస్ చేయాలండి మనము. అంటే ఐ మీన్ కుక్కర్ రబ్బర్లు అవి ఇవి ఉంటాయి కదా, అలాంటి ప్రాక్టీస్ చేయలేదు. ఎందుకంటే ఇలాంటప్పుడు పనికి వస్తాయి. ఒక్కటంటే అండి ఒక్కటి కూడా ఒక 30 రింగుల దాకా వేసింటామండి, ఒక్కటి కూడా పడలేదు అసలు. శిశిర చూడండి దగ్గర టపక్కన వేసేసింది. అవి మనకే ఇస్తారు కదా అని చెప్పి అడిగింది అనమాట. సో అదేదో థ్రిల్లింగ్ కోసం అలా ఆడామంతే. కొద్దిసేపు చాలా బాగుంది ఆ పిల్లలతో టైం అయితే బాగా హ్యాపీగా గడిచిపోయింది. సో నేనైతే చాలా ఫీల్ అయ్యానమాట. ఆ అబ్బాయి రింగులు ఇస్తూ ఉన్నాడు, వేయలేకపోయాం. కొద్దిసేపు ఛాయ వేసింది, శిశిర వేసింది, మా సార్ వేశారు. బట్ ఎవరు ఒక్కరు కూడా వేయలేకపోయామండి. ఒక క్వాలిటీ టైం అయితే వాళ్ళతో మేము స్పెండ్ చేసామన్నమాట ఆ పిల్లలతో. చాలా హ్యాపీగా అనిపించింది. బాగా అనుకున్నామండి మేమైతే, చాలా ఎంజాయ్ చేశాం. నేను ఎన్నిసార్లు రింగ్స్ వేస్తున్నా కూడా పడట్లేదు ఫ్రెండ్స్. మమ్మీ వాళ్ళంటే వదిలేసండి, వాళ్ళు పెద్దోళ్ళు, నేను చిన్నపిల్లలు కదా. నేను పడితేనేమి నూరుకా అట్లా పెట్టి నువ్వు విన్నారంట. చూడండి ఫ్రెండ్స్, శిష్యురా మాకు ఎంత అన్యాయం చేస్తుందో. లాస్ట్ కి నాది ఒక రింగ్ అయితే పడింది ఫ్రెండ్స్, కానీ అన్న నాకు గిఫ్ట్ ఇవ్వలేదు ఎందుకంటే కొంచెం ఇచ్చాడు పడింది. సో నేను మమ్మీ ఏడుస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ వచ్చి శిశిరతో ఫొటోస్ దిగుతున్నారు ఫ్రెండ్స్. ఏమంటే శిశిర పాపం స్టార్టింగ్ లో ఉన్న ఎనర్జీ ఎండింగ్ లో లేదనమాట. పాపం వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. తిను కొద్దిగా చికాగ్గా ఫీల్ అవుతుంది ఎందుకంటే అప్పటికే 3 అవర్స్ అయిపోయింది అనమాట. కూర్చుండేకి లేదు, నిల్చుకొనే ఉంది. సో కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయింది. ఫైనల్ గా చాలా హ్యాపీగా
హ్యాపీగా ఉందన్నమాట. వాళ్ళైతే ఎంత ప్రేమగా చూస్తున్నారో. ఫైనల్గా మేమైతే ఎగ్జిబిషన్ ముగించుకున్నాం, రిటర్న్లో ఉన్నామన్నమాట. ఇక్కడ పక్షుల అరుపులు బాగా వినిపిస్తున్నాయండి, కిలకిలలు సౌండ్లు చాలా బాగున్నాయన్నమాట. ఇక్కడైతే శిశిర ఒక బెలూన్ తీసుకొని భలే ఆడుతుంది. ఇది కూడా అంతే అండి, శిశిర పాప అంటే ఇష్టం అని చెప్పి ఒక అబ్బాయి ఇచ్చాడనమాట, షాప్లో తీసి ఇచ్చాడు దాన్ని. చాలా హ్యాపీ. పిల్లలకి ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా అది వేస్ట్ అండి, వాళ్ళకు నచ్చింది అది చిన్న వస్తువైనా సరే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదండి మా ఎగ్జిబిషన్ లాగు. మా ఎగ్జిబిషన్లో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.